దినం వాక్యము విందాం ప్రియులారా. వైజాగ్ ఉక్కుంపేట నుంచి దేవుని దాసులు కృపానందమున మన మధ్య ఉన్నారు. ఈ రాత్రి జాము కాలంలో వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృపానందమన్న వందనాలన్నా. ఓకే, సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం, కొనసాగించండి. ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు అందరికి ప్రేమ ఉన్నారు. కృపను బట్టి మనమందరం కూడా భయంకరమైనటువంటి పాండమిక్ టైంలో కూడా దేవుడు మనల్ని కాపాడి సజీవులు చేస్తారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. ఈ యొక్క సాయంత్రం వేళ, రాత్రి వేళ మనం దేవుని యొక్క వాక్యాన్ని సెకండ్ సామ్యుయల్ 15 చాప్టర్ 2 సమూయేలు గ్రంథము 15 అధ్యాయము 30 వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళాను. అతని యుద్ధనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. 32 దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. చిన్న ప్రార్థన చేస్తాను. పర్లోక మందున మా ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీకు స్తుతులు చెల్లిస్తాం. ఈ యొక్క రాత్రి వేళ తండ్రి నాయన చదువుబడిన వాక్యముల ద్వారా నాతో మా అందరితో కూడా మాట్లాడి మీరే మహిమ అవ్వాలనుకుంటున్నారు. రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తాను. ప్రియులరా, మనము ఇది నాన్న ఒలీవ చెట్ల కొండ లేక ఒలీవ కొండ అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతాం. క్రొత్త నిబంధనలు మనకు చాలా సార్లు కనబడతా ఉంటాం, ఒలీవల కొండ అని. అయితే మనం పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను కూడా ఈరోజు మనం చూస్తూ చరిత్రలో నుంచి కూడా కొన్ని వాక్యాలు మనము చూసి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం. ఇప్పుడు ఈ యొక్క ఒలీవల కొండ లేక ఒలీవల కొండ మరి ఇది ఎక్కడ ఉంది, ఏంటి అని మనం చూస్తే, యెరూషలేముకు తూర్పు వైపుగా ఈ కొండ ఉంది. మరి ఈ కొండ బైబిల్లోనే కాదు, చరిత్రకారులు ఎంతో మంది రాస్తారు, ముఖ్యంగా జోసెఫస్ ఓకే హిస్టారియన్ చరిత్రకారుడు ఎక్కువగా మరి ఈ యొక్క ఒలీవ కొండ గురించి రాస్తాడు. దాన్ని కొన్నిసార్లు ఆయన రాస్తూ ఆ తర్వాత రాసినటువంటి చరిత్రకారులు దీన్ని నూనె కొండ అని కూడా అంటారు కదా, మౌంట్ ఆఫ్ ఆయిల్ కదా, నూనె కొండ అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు. అయితే మనం వాక్యంలో చూస్తే ఇది 2 రాజులు 23:13 సెకండ్ కింగ్స్ చాప్టర్ 23:30 అక్కడ మనం చూస్తే యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతము అని వ్రాయబడింది. ఇది మనం ధ్యానం చేయబోతాం, అంటే ఊరికే పేర్లు ఒకసారి చూద్దామని. ఓకే, దీనికి హేమ్ అనే కొండ అని కూడా పేరు కదా, ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ధ్యానం చేస్తాం. ఓకే, దీన్ని మౌంట్ ఆఫ్ కరప్షన్ ఆర్ మౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని వ్రాయబడతా ఉంది. పాలస్తీనాలో ఉండేటటువంటి వాళ్ళు దీన్ని ఏమని పిలుస్తారంటే మౌంట్ ఆఫ్ ఎలివేషన్ లేకపోతే మౌంట్ ఆఫ్ టవర్ కదా, కోట లేకపోతే ఎత్తైనటువంటి కొండగా దీన్ని పిలుస్తారు. దాని ఒరిజినల్ నేమ్ ఎలా ఉంటుంది అంటే జాబల్ హెచ్ చోర్ అనేటటువంటి పదంతో పిలుస్తారు, లేకపోతే కొంతమంది అంత పిలవలేక జాబల్ చూర్ ఇస్ ద హైట్ అంటే అమౌంట్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద ఆయిల్ కదా, అంటే నూనె అదే అంటారు మౌంట్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ఆయిల్ కదా, ఎత్తైనటువంటి నూనె కొండగా పిలుస్తారు.
లేకపోతే కొన్నిసార్లు జబల్ ఎజ్ జైటూన్, జబల్ ఎజ్ జైటూన్ అంటే ఒలివుల కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అని. అరబిక్ రైటర్స్ అయితే ఏం రాస్తారంటే మౌంట్ ఆఫ్ ఆలి ఆయిల్ అయితే టూర్ జైట్ అని పిలుస్తూ ఉంటారు. టూర్ జైట్ సరే, ఇవన్నీ కూడా చరిత్రలో లేకపోతే మిగతా చోట్ల రాయబడినటువంటి. అయితే జెరోమ్స్ లాటిన్ బైబుల్లో అంటే క్రీస్తు 399-405లో రాసిన మాటల్లో ఏమన్నా అంటే ఒలివ్ యార్డ్ అంటే ఒలివల తోట అని రాస్తాడు. ఆ బైబిల్లో రాస్తూ ఒలివేరం అన్నాడు లాటిన్లో. లాటిన్లో ఒలివేరం అంటే ఒలివల తోట అని రాస్తాడు. సరే, ఈ యొక్క ఒలివల కొండ గురించి మనం ఈరోజు చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోబోతాం కదా. ఇది యెరూషలేముకి తూర్పు వైపుగా ఉన్నది. మనం ఆల్రెడీ చూస్తాం ఒక అంటే 2 మైళ్ళ వరకు దక్షిణాన, దక్షిణం వైపుగా 2 మైళ్ళు ఇది కొండ విస్తరించి ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు కానీ ఆ స్థలంలో చూస్తే చర్చ్ ఆఫ్ అసెన్షన్ అంటే యేసు ప్రభు ఎత్తబడినటువంటి ఆ చోటికి చర్చ్ ఆఫ్ అసెన్షన్ అంటే ఆరోహణమైనటువంటి ఆ సంఘము అనే పేరు కదా, మందిరం అనే పేరు. అక్కడ ఒక చర్చ్ కూడా నడుస్తూ ఉంది ఇప్పటికీ. ఓకే, దీని గురించి చెప్పుకోవాలంటే ఇంకా చెప్పుకోవచ్చు, కానీ వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యం ఎక్కువ నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. సరే, దీనిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కొండకు ఒక 4 పీక్స్ ఉంటాయి. అంటే ఆ కొండ ఏమంటారు, పీక్స్ సమ్మిట్స్ కదా, 4 సమ్మిట్స్ ఉంటాయి. అంటే 4 ఏమంటారు మూలలు కాదు, ఎత్తు కోణాల కాదు, అదే ఎత్తుగా ఉండేటటువంటి ఆ 4 పీక్స్ ఉంటాయి కదా. 4 పీక్స్ ఉంటాయి. శిఖరము ఎస్, థ్యాంక్ యూ. 4 శిఖరాలు ఉంటాయి. ఒకటి వెర్వి గలియల్ అని పిలుస్తారు. వెర్వి గలియల్, ఓకే, గలియలే, ఓకే, థ్యాంక్ యూ. తర్వాత 2వది మౌంట్ ఆఫ్ అసెన్షన్. ఇప్పుడు చెప్పుకున్నాం మౌంట్ ఆఫ్ అసెన్షన్ ఆరోహణ కొండ. ఒకటి విరి గలియల్ గలియల్, లేకపోతే 2వది మౌంట్ ఆఫ్ అసెన్షన్, 3వది మౌంట్ ఆఫ్ ప్రొఫెట్స్ అని కూడా అంటారు, లేకపోతే మౌంట్ ఆఫ్ టామ్స్ అని కూడా అంటారు. ఓకే, అంటే ప్రవక్తల సమాధులు అక్కడ చేయబడి ఉన్నాయి కనుక సమాధుల కొండ అని కానీ ప్రవక్తల కొండ అని కూడా పిలుస్తాం. 4వది మౌంట్ ఆఫ్ అఫెన్స్ కదా, ఇప్పుడే మనం చూసాము కాబట్టి మౌంట్ ఆఫ్ అఫెన్స్ అని పిలుస్తాం. సరే, ఈ 4 కొండలుగా మనము దాన్ని అంటే ఆ శిఖరాలను మనం చూడవచ్చు. అయితే ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే మరి ఈ ఒలీవల కొండ మీదకి ఎవరు వెళ్ళారు, ఏం జరిగింది, అక్కడ మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటో. 2 Samuel 15:30, 2 Samuel 15:30 చూస్తే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్ష లేకుండా ఖాళీ నడకను వెళ్ళాను. అతనితో అతని యుద్ధను ఉన్న జనులందరూ తల్ల కప్పుకొని ఏడ్చి కొండ ఎక్కిరి. ఇక్కడ సందర్భము అబ్షాలోము అను తన సొంత కుమారుడు మరి తనను తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ యొక్క రాజ్యాన్ని తను చేజిక్కించుకున్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. దావీదు రాజు అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఎక్కడికి వెళ్ళాడు, ఒలివ చెట్ల కొండకు వెళ్ళాడు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలివ చెట్ల కొండకు వెళ్ళాడు. అంతేకాదు ఆయన ఎట్లా వెళ్ళాడు కూడా రాయబడింది. ఎలా, తల కప్పుకొని. తల కప్పుకోవడం అంటే పాత నిబంధనలో అది సిగ్గుకు అవమానానికి గుర్తుగా ఉంటుంది కదా, తల కప్పుకోవడం, ముసుగు వేసుకోవడం, తల కప్పుకోవడం అవమానం. తన సొంత కుమారుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, రాజ్యం వదిలిపెట్టి పారిపోతున్నప్పుడు దావీదుకి అది నిజంగా అవమానమే. అవమానము, సిగ్గు కదా,
మరొక వైపు అంటే భయం అని కాదు కానీ తన కుమారుడు ఒకవేళ దావీదు నిలబడితే తన సొంత కుమారుడిని చంపేయచ్చు, కానీ ప్రేమతో కూడిన భయం, ఆయన ఏమనకూడదు సరే రాజ్యం తీస్తే తీసుకొనిలే అన్నట్లుగా పారిపోవడానికి చూస్తున్నాడు. ఒలివుల చెట్ల చెట్ల కొండ ఎక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఓకే, ఏడుస్తున్నాడు అంటే హి వాజ్ ఇన్ మచ్ గ్రీఫ్ కదా, ఆయన ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉంది. అండ్ మనం చూస్తే పాదరక్షలు కూడా లేకుండా కాలినడికి వెళ్తున్నాడు. అంటే పరిస్థితి చూడండి, చిత్తపాటు లేదు, ఓ వస్తాడు ఒక గంట టైం ఉంది అనడానికి లేదు కదా, ఆ ఉన్న పాటున పారిపోయాడు. చూస్తారా, మరి తన అంతఃపురం, తను చేసుకున్నటువంటి దావీదుపురంలో నుంచి ఎక్కడైతే పరిపాలన చేస్తాడో ఆ సింహాసనం వదిలిపెట్టాడు, అంతఃపురం వదిలిపెట్టాడు, తన ఇంటి వారిని కూడా వదిలిపెట్టాడు. అక్కడ ఉపపత్నులు అక్కడ ఉంటున్నారు, అందరిని విడిచిపెట్టి ఇప్పుడు ఎలాగెళ్తున్నాడంట, కాలి నడుకన ఏడుస్తూ కొండ ఎక్కుతూ కదా ముస్తు కప్పుకొని వెళ్తా ఉన్నాడు. నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులే మనకు కూడా రావచ్చు కదా, కొంతమందికి అనుభవం కూడా ఉంటుంది. సొంత వారు మనల్ని మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, మనల్ని నానా విధమైన మాటలు అంటున్నప్పుడు వారి నుంచి తప్పించుకోవడానికి తలదించుకొని కదా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కూడా ఉండి ఉంటాయి కదా. అప్పులు వాళ్ళు, లేకపోతే ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు, లేకపోతే ఉద్యోగ పరంగానో, లేకపోతే మీరున్న చోట ఎక్కడో దగ్గర ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకులే అని మనం తప్పించుకొని తిరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ దావీదు ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు? మనము దావీదును చూస్తే హీ వెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఆయన ఒలివ చెట్ల కొండకు వెళ్ళాడు, ఒలివల కొండకు వెళ్ళాడు. ఎందుకు అక్కడికే వెళ్ళాలి, ఏంటి? ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతాం. జెరూసలేంని లేకపోతే జయోన్ని మనం చూస్తే, యెరూషలేము దేవాలయమును లేకపోతే సియోను దాన్ని మనం చూస్తే, దానికంటే ఎత్తుగా దాదాపు ఒక 200 అడుగులు కనీసం ఎత్తుగా ఉంటుంది, 200 నుంచి 300 అడుగుల వరకు కదా ఇది ఎత్తుగా ఉంటుంది. అంటే మీరు సింపుల్ గా ఒలివల కొండ మీదకి వెళ్తే యెరూషలేం మొత్తం చాలా క్లియర్ గా కనపడుతుంది. దావీదు ఎప్పుడు కూడా యెరూషలేము వైపే తన కన్నులు ఎత్తుతున్నట్లుగా, లేకపోతే యెరూషలేము సియోను ఎక్కువ ప్రామినెన్స్ ఆయన ఇచ్చినట్లుగా మనం, ఎందుకంటే యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం, ఈ యొక్క సియోను లేకపోతే యెరూషలేము దేవాలయం కదా. అబ్రహాము బలి ఇచ్చిన చోటు, తర్వాత దావీదు కూడా ఆ తర్వాత 1 కాలమందు బలి ఇచ్చినటువంటి చోటు, తర్వాత ముఖ్యంగా సొలొమోన్ రాజు దేవాలయం కట్టిన చోటు, యేసు ప్రభు దానిలో పరిచర్య చేసిన చోటు, తర్వాత మరలా రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా మిలేనియంలో 1000 పరిపాలనలో రాజ్య పరిపాలన చేసే చోటు యెరూషలేం. మరి యెరూషలేం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, ఇస్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు దానియేలు ఏం చేస్తారు, యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి ముమ్మారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి వారు ప్రార్థనలన్నీ కూడా యెరూషలేం వైపే ఉంటూ ఉన్నాయి, వారి కన్నులు యెరూషలేం వైపు ఉంటున్నాయి. అనగా దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ధర్మశాస్త్రము, దేవుని సన్నిధిలో అర్పించే అర్పణలు, బలులు, నైవేద్యాలు, మరి యాచకత్వము, పరిచర్య, మరి అన్ని కూడా, వారి పండుగలన్నీ కూడా దేవాలయమునకు సంబంధించి ఉంటున్నాయి. అలాగైతే మరి దావీదు ఒలివల కొండకు ఎక్కాడు ఎందుకు అంటే, ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుడి యొక్క యెరూషలేము స్థలమును చూడడానికే, దానికి సమీపంగా ఉండడానికి. రెండవది, ఎందుకు ఒలివల కొండకే ఎక్కాడు అంటే, ఒలివలు దేనికి గుర్తు అంటే, వాక్యంలో చూస్తే ఒలివ నూనెను ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభము లో వాడతారు కదా, రెండవది అభిషేకించడానికి వాడతారు ఇది కదా, అది రాజులు కానీ లేకపోతే ఇంకా మరి యాజకులు, ప్రధాన యాజకులు కానీ అభిషేకించడానికి ఒలివ నూనె వాడతారు. ఓకే, మరి ఒలివల కొండ అంటే, లేకపోతే ఇందాక మనం చూస్తాం ఒలివల నూనె కదా, నూనె కొండ అని కూడా పిలుస్తున్నాం. ఇది ఈ నూనె అర్థము ఏంటంటే, అభిషేకమునకు గుర్తుగా ఉంది.
ఉదాహరణకు 21వ కీర్తనలో మీరు చూడొచ్చు అక్కడ నీ అభిషక్తునికి అని రాస్తాడు కదా. అభిషక్తుడు ఎవడు, సారీ ఎవరు, డేవిడ్ హింసెల్ఫ్, హి వాస్ అనాయింటెడ్ కదా. మరి దావీదు గురించి ఆయన అక్కడ రాస్తున్నాడు మరి అభిషేకించబడిన వాడు అని. అయితే మరి కృత నిబంధనలు చూస్తే ఎవరు ఈ అభిషక్తుడు అంటే క్రీస్తే అభిషక్తు కదా. క్రీస్తు అంటే అర్థం ఏంటి, అభిషక్తుడు కదా. అనాయింటెడ్ క్రైస్ట్ హింసెల్ఫ్ వాస్ అనాయింటెడ్ అనాయింటెడ్ బై గాడ్ అండ్ హోలీ స్పిరిట్ కదా. దేవుని చేతను అలాగే పరిశుద్ధాత్మ చేతను అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. ఫస్ట్ జాన్ లో మనం చూసినట్లయితే ఈరోజు వీఆర్ ఆల్ ఆర్ అనాయింటెడ్ కదా, మనమందరం కూడా అభిషేకించబడిన వారం, క్రీస్తు అభిషేకము మనలో ఉన్నది అని మీరు మొదటి యోహాన పత్రికలో చూడగలరు. సో మరి అభిషేకించబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఓకే రాజుగా అభిషేకించబడ్డాడు కానీ రాజరికాన్ని రాజ్యాన్ని వదిలిపెట్టి మరి సింహాసనాన్ని వదిలిపెట్టి మరొక చోటికి వెళ్తున్నాడు. అది అభిషేకించబడుతున్నటువంటి మరి వ్యక్తి అభిషేకించబడుతున్న ఆ నూనె లేకపోతే ఒలివలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి. సో ఈరోజు మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే, ఓకే మనము అభిషేకించబడిన వారం అని గుర్తుపెట్టాం. వీఆర్ అనాయింటెడ్ కదా. రాజులు అభిషేకించబడ్డారు అనుకోండి, వాళ్ళ జీవితాంతం లేకపోతే ఉన్నంతకాలం ఏం చేస్తారు, రాజులుగా వారు పరిపాలన చేస్తారు, రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ఓకే రెండవది మరి యాజకులుగా అభిషేకించబడ్డారు అనుకుందాం. ప్రధాన యాజకుడు ఆయన ఏజ్ లిమిట్ వరకు కదా, ఆయన జీవితం అంతా కూడా ఏం చేస్తాడు, మరి ఆయన ప్రధాన యాజకత్వం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన యాజకుడు కాబట్టి. తర్వాత ప్రొఫెట్, ప్రవక్తలు అభిషేకించబడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, దేవుని మాటలను ప్రజలకు వివరిస్తారు, ప్రవచనము చెప్తారు. ఓకే కాబట్టి దేవర్ అనాయింటెడ్ అండ్ దేవర్ డూయింగ్ ఆఫీసర్స్ దే వర్క్స్ కదా. మరి వారు అభిషేకించబడిన వారు కనుక వారి పనులు వారు చేస్తారు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ వాట్ యు ఆర్ నీవు అభిషేకించబడిన వాడు అయితే, అభిషేకించబడిన దాని అయితే మరి నీ పని ఏంటి, ఎందుకు దేవుడు నేను అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభువారు లూక్ చాప్టర్ 4లో అలాగే ఐజియాలో కూడా మనం చూస్తే ఏం రాయబడింది, ఆ ప్రొఫెసీ ఏంటి కదా, ఆ ఏహో ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ నన్ను అభిషప్తమానం ప్రకటించి దానికి ఆ నైలినటువంటి ఎలిగిన హృదయాలను బలపరచడానికి ధరింపచడానికి, ఇలాగ దేవుని యొక్క హిత వస్త్రాన్ని స్వాతను మంచి గుడ్ న్యూస్ ను ప్రకటించడానికి యేసు ప్రభుని దేవుడు అభిషేకాడు. ఈరోజు నీ అభిషేకం ఏమిటి కదా, దేవుడు అభిషేకించాడు అంటే ఒక పర్పస్ ఉంటుంది కదా, ఒక పర్పస్ ఒక ఉద్దేశం ఉంటుంది. రాజులను అభిషేకించాడంటే రాజ్యము పరిపాలన చేయాలి, ప్రజలను క్షేమంగా భద్రంగా ఉంచాలి, యుద్ధాలు చేస్తే వారిని కాపాడాలి. ఓకే మరి యాజకులను అభిషేకించాడంటే వాళ్ళు మరి బలులు అర్పించాలి, ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో వారు ఆ బలు అర్పించి దేవుని సన్నిధికి వెళ్ళాలి, అలాగే దేవుని ముఖదర్శనం సంవత్సరానికి ఒకసారి చేసుకొని లేకపోతే దేవుని స్వరం లేకపోతే దేవుని చిత్తం తెలుసుకొని ప్రజలకు ప్రకటించాలి, ఇది వాళ్ళది. మరి ప్రవక్తల పని ఏంటి, మరి వారు ఎందుకు అభిషేకించబడ్డారు, మరి ఇస్రాయల్ కానీ యూదులు కానీ లేకపోతే అన్యులకు కూడా దేవుడి మాటలు దేవుని చిత్తం ఏంటో మరి తెలుసుకొని తెలియచేయడానికి. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించాడు అంటే దాని ఉద్దేశం ఏంటి కనుగొన్నావా, ఏ ఉద్దేశంతో దేవుడు తన చిత్తం ప్రకారము నిన్ను అభిషేకించి మరి నిన్ను సంఘంలో ఉంచాడు, అది మనం చేస్తున్నామా స్వార్త కొరక, లేకపోతే సంఘంలో పరిచారకుడిగా ఉండడానికా, పెద్దలుగానా, లేకపోతే మరి రకరకాల పరిచయాలు ఉన్నాయి, రకరకాల వరాలు ఉన్నాయి, వాటితోటి దేవుని పరిచయం చేయడానికి మనము గుర్తు. సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం సజీవంగా ఉన్నామంటే ఇంకా దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చవలసి ఉన్నది భూమి మీద. ఓకే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు ఒలివ చెట్ల కొండ మీదకి వెళ్ళాడు, మరి జనులందరూ కూడా వాళ్ళు కూడా ఏడుస్తూ వెళ్ళారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే 32 వచనాన్ని అక్కడ మనం చూస్తాము.
రెండవ సమయాల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనంలో ఏమని వ్రాయబడింది అక్కడ? దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను అనే మాట వ్రాయండి. ఏంటంట, దేవుణ్ణి ఆరాధించే స్థలము ఆ కొండ మీద ఒకటి ఉంది. ఓకే, మనకి తెలుగులో అంత ట్రాన్స్లేషన్ రాలేదు, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. ఓకే, అండ్ ఇట్ కేమ్ టు పాస్ దట్ వెన్ డేవిడ్ వాస్ కమ్ టు ద టాప్ ఆఫ్ ద మౌంట్ వేర్ హీ వర్షిప్ గాడ్. చూస్తారా, దావీదు ఆ కొండ శిఖరానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాడంట, వేర్ హీ వర్షిప్ గాడ్, ఆయన ఎక్కడైతే ఆరాధిస్తున్నాడు కదా, ఆరాధించే ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్, ఆ పీక్ ఆఫ్ ద మౌంటైన్ కదా, ఆయన కొండ శిఖరమునకు ఆయన చేరుకొని దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం. ఈరోజు మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అవమానంతో సిగ్గుతో ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం కదా, మనకి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళకి మన గోల్డు చెప్పుకోవడానికి వెళ్తాం. అది సేవకుడైనా, పెద్దలైనా, లేకపోతే మీ స్నేహితులైనా, బంధువులైనా, మీకు ఎవరైతే సమీపంగా ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అయ్యో నాకు కష్టం వచ్చింది, లేకపోతే వాళ్ళు ఈ మాట అన్నారు, ఆమె ఇట్లా ఉంది, ఇట్లా చెప్పుకుంటుంటారు కదా. కానీ దావీదు ఏం చేశాడు, దావీదు ఎక్కడికి వెళ్ళాడు, హి వెంట్ ఇంటు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఆఫ్ ఆలివ్స్ అండ్ వర్షిప్ దేర్. ఒలీవల కొండ శిఖరమునకు వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు మనం ఏదైనా పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి, మనము కొండ శిఖరం ఎక్కాలి కదా. ఈ లోకము, ఈ పరిస్థితులన్నీ విడిచిపెట్టి వీ హ్యావ్ టు వాక్ అపాన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ వేర్ ద లార్డ్ ఆర్ ద వేర్ ద వాట్. దేవుడి ఆరాధన ఎక్కడైతే చేస్తామో అటువంటి చక్కటి స్థలానికి మనం వెళ్ళాలి కదా. ఇది మనం ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు కృత నిబంధనలో మనకు తెలుసు కదా, పాల్ అండ్ సైలస్ కదా, పౌలు స్త్రీలు ఏం చేశారు అక్కడ, రాత్రి వేళ వారిని భయంకరంగా కొట్టారు, ఆ రోజు రక్తం కారుతా ఉంది, గాయాలైనాయి, కొండ వేసి బిగించేస్తారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రి దేవుని పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తారు. ఈ అనుభవము కొండ శిఖర అనుభవం కదా, ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కృంగిపోయి మరి చచ్చిల పడ్డం కాదు. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, నీవు శ్రమదిన మన కృంగిన ఎడల ఏమవుతావు, చేత కాని వాడవు కదా. శ్రమదినమున కృంగిన ఎడల ఏమవుతామంట, చేతగానల్లం అవుతాం కదా. 24:11 అనుకుంటా, ప్రొవెర్బ్స్ 10లో, సామెతలు 24:10లో, శ్రమదినమున నీవు కృంగిన ఎడలను చేతగాని వాడు. మనల్ని దేవుడు చేతగానోళ్ళగా చేయలేదు కానీ కదా, కృంగిపోకుండా ఆయన మరి మనం కారిపోకుండా, పడిపోకుండా మన పాదాలను స్థిరపరిచాడు. మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఉన్నతమైన స్థలంలో ఎక్కించేవాడు. మీరు సామ్ ఓకే కీర్తనలోనే ఒక కీర్తన మీకు చూపిస్తాను, రండి. ఐ థింక్ 18th Psalm లో 18వ కీర్తనలో సందర్భం ఏంటంటే, సౌలు తరుముతున్నప్పుడు ఆయన చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత రాసిన కీర్తన ఇది. 33వ వాక్యం చూడండి, సామ్ 18:30, 18వ కీర్తన 33వ చరణం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు. చూసారా, ఎత్తైన స్థలముల మీద నిలుపుతున్నాడు. ఎప్పుడు కదా, మన కాళ్ళని ఎప్పుడు లేడి కాళ్ళ వలె చేస్తాడు, మన కాళ్ళకి పని ఎప్పుడు, శ్రమలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడే. ఏం చేయాలి, కృంగిపోయి కిందకి వెళ్ళిపోకూడదు కదా. వి షుడ్ నాట్ డిగ్రేడ్ అవర్సెల్ఫ్, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే మనము ఆత్మీయంగా దిగజారిపోకూడదు విశ్వాసంలో, ప్రార్థన జీవితం. కొన్నిసార్లు కష్టాలు వచ్చాయనుకోండి, శ్రమలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు,
బైబిల్ పక్కన పడేస్తారు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు, దేవుని సన్నిధి మర్చిపోతారు. ఎందుకు? దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చాడు, లేకపోతే ఈ కష్టం వచ్చింది. మనం అలాగుండదు. మనం విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, సిగ్గు వచ్చినప్పుడు, లేకపోతే ఏ పరిస్థితి అయినా మనం చేయవలసిన పని కొండ శిఖరం ఎక్కడం నేర్చుకోవాలి కదా. కొండ శిఖరం ఎక్కడం నేర్చుకోవాలి. దావీదు ఆ విధంగా ఎక్కాడు కదా. అయితే సొలొమోను రాజు ఉన్నాడు కదా, ఆ ఫస్ట్ కింగ్స్ లో మనం చూస్తాము. ఆ మనం ఇందాక ఆల్రెడీ ఒకసారి ఆ మాటను చూస్తున్నాం కదా. ఆ చూస్తారా ఒకసారి రాజులు గ్రంథములో ఒక మాట, రాజులు పదకొండవ అధ్యాయం 7వ వచనం, లేకపోతే 2వ రాజులు చూస్తాం నేరుగా, లేకపోతే 11:7 ఎదురుగా, సరే 11:7 చూద్దాం. 11:7 మొదటి రాజులు 11:7 సొలొమోను కెమోషను మోయాబీల హేయమైన దేవతను మెలకొన మొన్న ఇలా హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించను. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. ఏ సొలొమోను అయితే 1000 బలు అర్పించాడో ఆ యెరూషలేమునకు ఎదురుగా ఏం చేశాడు, భార్యల ప్రోత్సాహంతో ఆయన విగ్రహారాధికుడై జీవముల దేవుని విడిచిపెట్టి ఏం చేశాడంట, హేయమైనటువంటి దేవత కదా కెమోష్ అంటే మోయబుల్ దేవత, మెలెక్ కదా అమోనైట్స్ దేవతను వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట, ఇదే ఒలీవల కొండ. తన తండ్రి ఏ కొండ మీద అయితే ఆరాధన చేశాడో, ఏ కొండ మీద అయితే దేవునితో ఆ మరి ఆయన గడిపాడో అదే కొండ మీద ఈయనేం చేస్తా ఉన్నాడు, విగ్రహారాధన చేస్తున్నట్లుగా మనము చూస్తాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 23:13 ఇవే మాటలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఇంకో మాట ఓకే 13వ వచనం 2వ రాజులు 23 యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు విగ్రహమునకు కెమోషను మోయాబీల విగ్రహమునకు మిల్కోము అను అమ్మోని విగ్రహమునకు ఇస్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములో రాజు అపవిత్రపర. ఇక్కడ ఏం చేయబడుతుంది, యెరూషలేము ఎదుట ఉన్నటువంటి ఆ పర్వతము పేరు మారిపోతుంది. ఏమని ఏమని మారిపోతుంది అక్కడ, ఇట్స్ ద మౌంట్ ఆఫ్ కరప్షన్, మౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా. ఆ తెలుగులో మనకి హేయము అని ఇచ్చాడు కదా, ఆ ఇంగ్లీష్ లో అయితే నాశనము చేయపు కొండ, లేకపోతే నాశన కొండ అని వ్రాయబడి కదా, హేయమైన కొండ. అభిషేకించబడే మరి ఆ యొక్క ఒలీవలు, ఒలీవల నూనె ఉండేటటువంటి, ఒలీవల తోట ఉండేటటువంటి ఆ శ్రేష్టమైన ఆ కొండ ఏమైందంటే, ఇప్పుడు ఈరోజు ఆ కొండ హేయమైనటువంటి కొండగా మారింది కదా. ఎట్లా మారిందంటే, ఆ ఇప్పుడు ఆ కొండ ఏమైపోయిందో తెలుసా, ఆ హేయమైనటువంటి కొండ ఆ మౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్, మౌంట్ ఆఫ్ కరప్షన్ అయిపోయింది కదా. ఆ కొండ ఏమైపోయింది, మౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా, ఆ అది నాశనమైన కొండగా మారింది. ఆ కొండ అపవిత్రపరచబడి అలాగైతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి మన జీవితాలకు అన్వయించుకున్నాము, వీఆర్ అనాయింటెడ్, మనం అభిషేకించబడినటువంటి వారము, దేవుని సన్నిధిలో కదా మనము కలుసుకునేటటువంటి వారము, దేవుడు మనలోనే ఉన్నాడు. అయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, కొన్నిసార్లు దేవునికి హేయమైనవి, ఇష్టం లేనివి, అపవిత్రమైనవి తీసుకొని వచ్చి మనలో పెడుతున్నామా, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన చూపుల్లో, మన మాటల్లో, మన హృదయంలో కదా, మరి ఎటువంటి
అపవిత్రమైనవి, దేవునికి హేయకరమైన వస్తా ఉన్నాయి. ఒకసారి పరిశీలన చేసి అయితే మరి ఇది హేయమైన కొండగా మారినట్లుగా మనము ఇక్కడ మనం చూస్తాం సొలొమోను. అయితే ఆ తర్వాత మరలా రెండు రాజ్యాలకు విడబడిపోయింది. తర్వాత మరలా ఒక విషయం కూడా జరిగింది కదా, ఇస్రాయల్ పాపం చేసింది, దాన్ని బట్టి వాళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోయారు. మళ్ళా దేవుడు తిరిగి రప్పించినప్పుడు 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా కాలంలో 8వ అధ్యాయము 15వ వచనంలో ఓకే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్యం, నెహెమ్యా 8:10 ఏం చెప్తున్నాడంటే చూద్దాం, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టండి. ఏం చెప్తా ఉన్నాడు, పర్ణశాలలు కట్ట. ఎక్కడికి వెళ్ళి, ఈ ఒలివల కొండ మీదకి వెళ్ళి ఏం చేయాలంట, ఈ ఒలివల చెట్లను ఆ కొమ్మలను తీసుకొని వచ్చి ఏం చేయాలి, పర్ణశాలలు కట్ట. చూసారా, మరి ఆ 70 సంవత్సరాల కాలంలో దేవుడు మరలా దాన్ని విశ్రాంతిచ్చి వాటిని పవిత్రపరిచి ఇస్రాయల్ మరలా పర్ణశాలలు కట్టుకునేంతగా వీటిని మారుస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనము చూస్తే ఎహెస్కేలు కూడా ఒక దర్శనం ఇక్కడే పొందాడు. ఒక ఎహెస్కేలు చాప్టర్ 11, ఎహెస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 23వ వాక్యం. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశన ఉన్న కొండకు పైగా నిలిచి, ఎక్కడ ఇది ఒలీవుల కొండ కదా. దిస్ ఇస్ అ గ్లోరీ ఆఫ్ షెకీనా మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఎక్కడుందంట, ఇప్పుడు ఒలీవుల కొండ మీద. చూసారా, ఒకనాడు ఇది అపవిత్రపరచబడింది, ఒకనాడు అది హేయమైన కొండగా మారింది, క్షేమైపోయే కొండగా మారింది, కానీ దేవుడు మరల దాన్ని వాడుకోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. సరే, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. డైరెక్ట్ గా అంటే పాత నిబంధనలు ఇంకా ఉన్నాయి, కానీ నేరుగా కృత నిబంధనలకి వద్దాము. ఓకే, కృత నిబంధనలు మనం చూసినప్పుడు ఈ కొండను ప్రియులరా అది ఒలీవుల కొండగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఉదాహరణకు ఈ కొండ మనము కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు, మీకు ఒక వాక్యం చూపిస్తాను, లూక్లో ఒక చక్కటి మాట ఉంటుంది, ఏముంటదంటే లూకాస్ సువార్త 1:30 ఆయన ఏం చేస్తాడంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క మౌంట్ ఆఫ్ ఆలివ్స్కి కదా ఒలీవుల కొండకి వెళ్తా ఉంటాడు. ఎందుకు అంటే చూడండి, 21:37 ఆయన ప్రతి దినము పగటి ఎందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడు ఒలీవల కొండకు వెళ్ళొచ్చు, కాలం గడుపుతున్నాను. కాలం గడపడం అంటే సరదాగా వెళ్తున్నాడు అనే కాదు, మనకు తెలుసు కదా, ఐకి వస్తే చూపించక్కర్లేదు. ఆయన వెళ్ళే పని ఎందుకు అంటే ఓన్లీ ఇన్ ఆర్డర్ టు ప్రే, ఆయన ప్రార్థన చేయడానికే కొండకు ఎక్కి వెళ్తున్నట్టుగా మనం. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా నైట్స్ అంతా కూడా ఉన్నటువంటి ప్రాంతము ఏంటి అంటే మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కదా, ఒలీవల కొండ మీద ఆయన ఎక్కువగా ప్రార్థనలు గడుపుతున్నట్టుగా మనం చూస్తాం. ముందే చూస్తాం యేసుక్రీస్తు అభిషేకుడు, ఓకే,
ఆ మరి అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ అది అభిషేకానికి వాడేటటువంటి ఆ ఒలివ నూనె ఆ ఇచ్చేటటువంటి ఒలివ తోట మధ్యలో ఉండి ఆయన పరిచర్య ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అఫ్ కోర్స్ చాలా వాక్యాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి ఈ యొక్క యెరూషలేములకు వెళ్లే ముందు ఈ యొక్క బేతని ఎదురుగా అక్కడ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు కూడా ఏంటంటే ఆ ఒలివల కొండ ఎదురుగా చెప్పాడు, మీరు వెళ్ళి అక్కడ బేతని దగ్గర వెళ్ళి ఆ బేత్పగే దగ్గర కట్టబడిన గాడిదని తీసుకురండి అంటాడు కదా. తర్వాత మరలా ఆయన ఒలివల కొండకి వెళ్తున్నట్లుగా చెప్తాం, ఆ వెళ్ళేదారిలో ఆ చెట్టును కూడా చెప్పిస్తారు కదా. ఇవన్నీ కూడా అక్కడే జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రాముఖ్యంగా మనం చూడబోయే మరొక మాట ఏంటంటే ఆ యెరూషలేము దేవాలయం గురించి కదా. మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడుగుతున్నప్పుడు ఆ మరి ఈ కొండ మీద కూర్చునే వారికి అన్ని కూడా వివరంగా రాబోయేటటువంటి సంగతులన్నీ కూడా తెలియచేసినట్టుగా మనం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క గెస్తమనే తోటలో కదా ఆయన రాత్రంతా విజ్ఞాపన చేసినటువంటి ఆ పరిస్థితులు కూడా ఎక్కడంటే ఈ ఒలివల కొండకు కింద దిగువన. ఓకే, ఇంకొక మాట చెప్పాలంటే యెరూషలేము దేవాలయానికి ఆ గోడకి తర్వాత ఈ ఒలివల కొండకి మధ్యలో కిద్రోను వాగు ఉంటది. ఈ వాగు దాటిన తర్వాత మరి అక్కడ క్రింద భాగమే ఏముంటది అంటే గెస్తమనే తోట ఉంటది. ఆ గెస్తమనే తోటలో ఈయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆ హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. అలాగైతే ప్రియులార ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థించిన కొండగా మరి ఆయన ఎక్కువ సమయం గడిపిన కొండగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు కానీ ఆ లూకస్ తర్వాత శివరాధ్యంలో అలాగే మరి కృత్రిమలో ఐ మీన్ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆరోహణమైనటువంటి కొండగా కూడా మనము చూస్తాం కదా. లూకస్ వార్త 24:51లో మనం చూస్తే వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు కదా, ఆరోహణుడయ్యాడు. ఓకే, ఓకే, ఇది మనము అపోస్తల కార్యంలో చూస్తాము. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము ఆ దేవదూతలు మాట్లాడారు కదా, ఆ స్థలము కూడా ఇదే. వారు వెలుచుండగా 10వ వచనంలో ఇదిగో తెల్లని కదా తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యుద్ధ నిలిచి ఎక్కడ నిలిచారు అంటే ఆ ఒలివల కొండ మీద నిలిచి కదా వారితో మాట్లాడారు. ఏ విధంగా యేసు ప్రభు అయితే ఆ పరలోకానికి వెళ్ళారు అలాగే మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పారు. ఓకే, కాబట్టి 12వ వాక్యం చూడండి, Acts 1:12 అపోస్తల కార్యములు 1:12. అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి అని మాట. ఒలివల వనము అనబడే కొండ, ఒలివల తోట అనబడేటువంటి కొండ. అలాగైతే ప్రియులారా, కృత నిబంధనలో మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనటువంటి కొండగా కూడా మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో మనము సమయాన్ని బట్టి ముగించుకుంటున్నాం. ఇదిగో మరి దావీదు ఎక్కి వెళ్ళినటువంటి కొండ, ఆరాధించినటువంటి కొండ. ఓకే, అఫ్ కోర్స్ సొలొమోను హేమైనటువంటి విగ్రహాలు పెట్టి హేమగా చేసిన లేకపోతే వాడుగా చేసినటువంటి ఆ కొండను దేవుడు మరలా పవిత్రపరచు కదా. మరి పర్ణశాలలు పండుగను ఆచరించడానికై వాడుకున్నటువంటి ఆ ఒలివల కొమ్మలు మనం చూస్తాం. ఆ తర్వాత మరలా ఏహెస్కేలు దర్శనాన్ని పొందాడు. ఆ తర్వాత మరలా ఈవెన్ కృత నిబంధనలో మనం చూసాము యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఒలివల కొండ మీద చాలా సార్లు కూర్చున్నాడు, బోధించాడు. తర్వాత మరి ఆయన ముఖ్యంగా రాత్రి వేళ కూర్చొని ప్రార్థనలు చేసేటటువంటి వాడు కదా. ఈ విధంగా మరి మనం చూస్తూ వచ్చాము. అయితే చివరికి తన ఆ శిలువ శ్రమ ఆ యొక్క గెత్సెమన తోటలో కదా ఆయన ఆత్రపడి చేసిన ప్రార్థన కూడా మనం చూస్తాం. అయితే చివరిగా ఆయన ఆరోహణమైన కొండ కూడా
అయితే చక్కర్య 14 అధ్యాయంలో కదా, మరి చక్కగా దాని గురించి రాయబడింది ఏమని, ఈ యొక్క కొండ గురించి దేవుడు మరలా కాలు పెట్టేటటువంటి కొండ కూడా ఇదే కదా. ఏ కొండ మీద నుంచి అయితే దేవుడు వెళ్ళాడో ఇదే కొండ మీదకి దేవుడు మరలా తిరిగి రాబోతా ఉన్నాడు కదా, ఇదే కొండ మీదకి తిరిగి రాబోతా ఉన్నాడు. ఇది చక్కర్య 14:4 వచనంలో రాయబడతా ఉంది. యేసు క్రీస్తు ప్రభు ప్రవచనముగా కదా ఈ యొక్క ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు, యెరూషలేము ఎదుట ఉన్న ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. అప్పుడు అది ఒక పెద్ద లోయగా మారుతుంది. ఓకే, మరి ఉత్తరం నుంచి దక్షిణం వరకు చాలా పెద్దగా లోయగా మారుబడతా ఉంది, లోయగా ఉంటది. అక్కడ మరి దేవుడు ఇస్రాయేలును కాపాడుతున్నట్టుగా మనము కలిగేది. ఈ యొక్క సమయంలో ముగించుకునే ముందు ఒలీవల కొండ యొక్క ప్రాముఖ్యతను మనం చూసాం కదా. మరి ఫస్ట్ జాన్లో మరలా ఒక్కసారి ఆ వాక్యం చూసి మనము ముగించుకుంటాము. మొదటి యోహాను పత్రికలో 2:27 అయితే ఆయన వాళ్ళ మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు, అది అన్నిటి గురించి మీకు బోధించిన ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుతున్నారు లేక నిలిచి ఉండండి అని. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడేందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్టు మీరు ఆయన ఎందు నిలుచు. ఇవి రెండు కూడా కలిపి ఉన్న దేవుని అభిషేకము పొందినటువంటి మనము, ఓకే, మనము యాజ్ ఎ బ్రదర్ ఈ పదాలు ఉపయోగించాం కదా ఎక్కువగా అభిషేకము ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంకొకరు ఉపయోగిస్తుంటాయి కాబట్టి మనం ఉపయోగించాం. కానీ వీఆర్ అనాయిచర్, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ కదా, మనము అభిషేకించమనేటువంటి వారు. అభిషేకం అంటే ముందే చెప్తాను, దేవుడు ఒక్కొక్క పని కొరకు అభిషేకించాడు. ఈ రోజు మనల్ని కామన్ గా అభిషేకించిన అభిషేకం ఏంటో తెలుసా, రాజులు గాను యాజకులు గాను అభిషేకించాడు కదా. రాజులైన యాజకుల సమూహంగా మనం అభిషేకించబడతాం. అయితే రాజులుగా మనం రాజ్య పరిపాలన చేస్తాము. అయితే ఈ ప్రభు చెప్పారు, కానీ మనం ఎట్లా ఉండాలి, పరిచారకులాగా దాస్తులుగా పరిచయం చేయాలి. అయితే యాజకులు ఏం చేయాలి, మనము ఆత్మ సంబంధమైన బలు అర్పించే వారంగా ఉండాలి. మరి దావీదు ఆరాధన చేసినట్లుగా లేక యేసు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసినట్లుగా కదా, మనం కూడా అభిషేకించబడినటువంటి వారమై మనం చేయవలసిన పని ప్రార్థన ఆరాధన కదా, ఆయనకు అర్పించే బలు ఆత్మ సంబంధమైన బలు. అంతేకాదు మనల్ని ప్రత్యేకంగా చెప్పాం, అభిషేకించబడడం ఎందుకు అంటే సువార్త పరిచయం చేయడం. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అదే కదా, మనం ఆల్రెడీ చూసాము, మనల్ని గుర్తు చేసుకుంటాము. లూకా సువార్త 4:5 యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇదిగో, మరి దేవుడు నన్ను ఎందుకు పంపించాడు కదా, ఎందుకంటే ప్రభు ఆత్మ నా మీదకి వచ్చింది, పేదలకు సువార్త ప్రకటించక ఆయన నన్ను అభిషేకించాడు. వీఆర్ అన్నయించాడు ఎందుకు, సువార్త ప్రకటించాడు. అంతేకాదు ఇంకా ఒక ప్రత్యేకమైన పని దేవుడు మీకు అప్పగించాడేమో, అందుకే దేవుడు మిమ్మల్ని అభిషేకించాడేమో అది కూడా తెలుసుకొని మరి ఆ పని చేసి మనము ప్రభువులో నిలిచి ఉండి ఆ ప్రభు రాకడ ఎదుట మనం కూడా నిలబడేటటువంటి కృప ప్రభు మనకు దయచేయును గాక. దేవుడు ఈ వాక్యాన్ని మన అందరి హృదయాలు భద్రపరిచి మనల్ని ఒలివ కొండ మీదకు వెళ్ళే అనుభవం, ఆయన ఆరాధించే అనుభవం, ఆయన స్తోత్ర చేసే అనుభవం కదా, శ్రేష్టంగా ప్రభువుని మహిమపరిచే అనుభవం, ఆయన రాకడ ఎత్తబడే అనుభవం ప్రభు మనకందరికి సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. వాక్యం అందించిన దేవుని దాసులు కృపానందం అన్న గారికి పరిచయ తరఫున ప్రభు నామంలో వందనాలు. ఒలీవల కొండ దాని యొక్క ప్రాముఖ్యత గురించి, అభిషేకం గురించి అన్న ఇదిన వర్తమానం అందించారు. వారి వారి తలాంతుల కొద్దీ ప్రభు ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనికి మనం నమ్మకంగా జీవించాలని, వారిని పెద్దలుగా అభిషేకించాడా, సువార్థికులుగానా కాయకులుగానా, మరి ఏ పని చేయడానికి ప్రభు మనల్ని అభిషేకించాడో ఆ పనికి మనము విధేయతగా మన విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని ఇదిన వర్తమానంలో తెలియజేశారు. పిల్లరా ప్రార్థన చేసుకుంటున్నాం.